ఇది నా ఇల్లేగా, నేను మా ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో నేను విన్నాను పొద్దున్నీ, నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియో మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. లేదా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం, ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజేమో రేవ్ పార్టీలకి వెళ్ళాడు అని చేసినాయి. కానీ ఒకటి, వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే వాడెవడో అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు వాడు. కొంచెం ఇలా కప్పుకొని అది గెడ్డం గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నా నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడేంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు, ఎందుకంటే రేవ్ పార్టీలకు వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకు వెళ్తాం, ఒకవేళ తెలియకుండా ఏదన్నా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ ఉండి వచ్చేస్తాను, తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను, మా ఇంట్లోనే, ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను. సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా థంబ్నైల్స్ పెట్టేసేసి నా బొమ్మ వేసేసి రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు. అది అతను అలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడి ఉంటారని నేను అనుకుంటున్నాను. దయచేసి అది నేను కాదు. థ్యాంక్ యూ. ఇటువంటివన్నీ కూడా నిజంగా కొంతమంది వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. కొంతమంది మీడియా మిత్రులు నాకు డైరెక్ట్గా తెలుసు కాబట్టి, వాళ్ళు ఫ్రెండ్స్ లాగా నన్ను ఇచ్చేస్తారు కాబట్టి, వాళ్ళందరూ నన్ను డైరెక్ట్గా అడగడం, నేను చూసి ఇద్దరు నవ్వుకోవడం, వాళ్ళు వాళ్ళ దాంట్లో వేయకుండా చూశారు కొంతమంది. వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దయచేసి ఇవన్నీ నమ్మొద్దు.